నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఎప్పుడైనా సరే లేని పిడుగులాగా ముందస్తు ఎన్నికలు మీద పడిపోవచ్చు దీనికి సిద్ధంగా ఉండండి ప్రిపేర్గా ఉండండి ఈ మాట చెప్పగానే చాలా మంది మాకు ఇంట్రెస్ట్ లేదు ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు ముందస్తు ఎన్నికలు అని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారు ఆ దాఖలాలు ఆ ఛాయలు మాకెక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి వెంటనే మీకు ఒక ఫీలింగ్ రావచ్చు ఒక్క క్షణం అలా నింపాదిగా నేను ఇచ్చే ఈ చిన్న వివరణ విన్న తర్వాత మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది ముందస్తు ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి నేను గంటా పదంగా చెప్పట్లేదు కానీ ఛాన్స్ ఉంది ఎందుకు ఛాన్స్ ఉందంటే తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం తాజాగా జరిగినటువంటి ఒక లీక్ ద్వారా ఆ అనుమానం ఆ డౌట్ వస్తుంది ఈ లీక్ ఇచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యకాలంలో చాలా యాక్టివ్ అయిపోయారు హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లోనే మకాం పెట్టి అన్ని వనరులని సమకూర్చుకుంటున్నారు అందుట్లో భాగంగా తమకు అనుకూలంగా ఉన్నటువంటి తమకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి కొన్ని మీడియా ఛానల్స్ తోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తోటి తాజాగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వన్ బై వన్ ఒకళ్ళనొకరు కలుస్తున్నారు సరే కలిసిన తర్వాత ఏం చేస్తారనే సెకండరీ ఆ సందర్భంగా ఆ మీడియాధిపతులతోటి భేటీ సందర్భంగా మనం ఇంకా అగ్రెసివ్గా వెళ్ళాలి ముందస్తు ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి స్తబ్దుగా ఉన్నాం రణరంగంలోకి దిగిపోండి యాక్టివ్ అయిపోండి తెలుగుదేశం పార్టీ టార్గెట్గా జనసేన టార్గెట్గా ఇంకా యాక్టివ్గా వెళ్ళండి ఇంకా కంటెంట్ పెంచండి అనేటటువంటి ఒక సందేశాన్ని అయితే చాలా స్పష్టంగా ఇచ్చారట సో ఆ మీడియా అధిపతులతో భేటీ సందర్భంగా రకరకాల ఫోటోలు బయటకు రావటం దాని మీద చర్చంతా మరో విషయం మనం ఆ దాని జోలికి వెళ్ళొద్దు ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే మీడియా అధిపతులతోటి భేటీ సందర్భంగా ఈ లీక్ ఇచ్చారు ఈ కామెంట్ చేశారు అనేటటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అయింది దీని మీద అనేక వార్తలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ పాయింట్ మీదే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి మీరు కూడా చాలామంది సోషల్ మీడియా నిశ్చితంగా ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు సో మళ్ళీ ముందస్తు ఊహాగానాలు ముందస్తు ఆలోచనలు అయితే మన ముందుకు వచ్చి తీరతాయి ఇది నేను ప్రధానంగా ఇచ్చేటటువంటి వివరణ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కాబట్టి కొంతవరకు అనుమానించాల్సిన అవసరం ఉందని చెప్పేసి లేదు లేదు తెలుగుదేశం పార్టీని జనసేనని కొంత పక్కదారి పట్టించేలాగా ఈ కామెంట్ ఒకవేళ చేసి ఉండొచ్చాము ట్రాప్లో పడేసి ఉండొచ్చు అని చెప్పేసి మరో కామెంట్ కూడా వస్తుంది నేను దేన్ని సమర్థించట్లేదు ఖండించట్లేదు కానీ ఏం పాసిబిలిటీస్ ఉన్నాయనేటటువంటి అంశాల మీదే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సో నేను చెప్పినటువంటి వివరణ మీద చేయబోయేటటువంటి డిస్కషన్ మీద మీకేమైనా సరే డౌట్లున్నా అసలు ముందస్తు ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా ఆ పాజిబిలిటీ కనిపిస్తోందా లేదా అన్న దాని మీద ఫస్ట్ అయితే నాకు చిన్న కామెంట్ అయితే పెట్టండి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు విషయానికి వస్తే సరే ఆయన అన్నమాట కాసేపు పక్కన పెడితే దానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి ముందస్తుకు పెడదాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఊహాగానాలు అయితే ఇప్పటి నుంచి కాదు గత రెండు సంవత్సరాల నుంచే ఉన్నాయి ఆయన సరైన సమయానికి వెళ్ళే అవకాశం లేదు ఆస్కారం లేదు తెలంగాణతో పాటుగా వెళ్లే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి ముందు నుంచి అనుకుంటుంది దానికి కారణం ఏంటంటే అక్టోబర్లో కనుక ఒకవేళ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తే వెంటనే డిసెంబర్లో వెళ్ళిపోవచ్చు పెద్దగా టైం కూడా అక్కర్లేదు తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలు దాంతోపాటుగా మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అదే సందర్భంలో కాబట్టి సరైన సమయం సరైన సందర్భం ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యంతర పెట్టదనేది మొదటి నుంచి వస్తున్నటువంటి మాట ఇది పాయింట్ నెంబర్ వన్ మరి ఒకవేళ ముందస్తుకు వెళ్ళాలి అనుకుంటే కేంద్రం కూడా సహకారం అందించాలి కదా ఎలక్షన్ కమిషన్ రూపంలో కేంద్రం కూడా తన సహకారం తెలియజేయాలి కదా అనుకుంటే దానికి ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారనేది వాస్తవంగా తెలుస్తున్న చిత్రం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా అయితే అవినాష్ కేసు లేదంటే ముందస్తు ఎన్నికలకు ఆమోదం కోసం అని చెప్పేసి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు ఇదే విషయం మీద మాట్లాడారు అనుమతి తీసుకున్నారని చెప్పేసి ఆ మధ్య కాలంలో మనం పుంఖాను పుంఖలుగా వార్తలు చూసాం ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్ని బట్టి చూసినా సరే ఆయన ఈ మాట అన్నారు ఈ లీక్ ఇచ్చారు అన్న అంశాన్ని బట్టి చూసినా సరే ఏమో నిజంగానే ప్రధానమంత్రి దగ్గర అనుమతి తీసుకున్నారేమో రూపాయి ఖర్చులేని పని కదా సరే పెట్టుకోండి మీరు ఆ సమయంలోనే అంటే పెద్ద రూపాయి ఖర్చు అయ్యేటటువంటి విషయం కాదు అదనపు భారం కూడా ఏది లేదు కాబట్టి ప్రధానమంత్రి పచ్చ జెండా ఊపినా ఊపొచ్చు అనేక అంశాల్లో అప్పుల విషయంలో మిగతా వాటిలో ఎడాపెడా పచ్చ జెండా ఊపుతున్నటువంటి కేంద్రం ఒక్క ముందస్తుకి వెళ్తానంటే మాత్రం ఎందుకు రెడ్ సిగ్నల్ వేస్తుంది వేసినా వేయొచ్చు సో ఆ అంశం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఆ పాయింట్ నెంబర్ త్రీ ఈ మధ్య కాలంలో సమయం సందర్భం కుదిరినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెడుతున్నారు గవర్నర్తో భేటీ అవుతున్నారు గవర్నర్తో అన్ని విషయాలు చర్చిస్తున్నారు గవర్నర్ దగ్గర నుంచి అలాంటి అడ్డు లేకుండా కూడా కొంత సఖ్యత మెయింటైన్ చేస్తున్నారు అనేటటువంటి భావన కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఆ మధ్యకాలంలో అసలు షెడ్యూల్లో లేకపోయినా కానీ అపాయింట్మెంట్లు మిగతా అంశాలు కూడా పట్టించుకోకుండా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి టక్కన గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలవటం ఆ మధ్యకాలంలో ఎమ్మెల్యేలతో మంత్రులతోటి కార్యకర్తలతోటి భేటీ సందర్భంగా మూడు రోజులు వర్క్షాప్ పెట్టారు తాడేపల్లి ఏమాత్రం షెడ్యూల్లో లేకపోయినా సాయంత్రానికి గవర్నర్ని కలుస్తారు ఆఫ్ ద రికార్డ్గా ఆ విషయం తెలిసినా సరే మేము కూడా బహిరంగంగా చెప్పలేకపోయాం సో గవర్నర్ని కలుస్తారు కలుస్తారు కలుస్తారన్న అంశం షెడ్యూల్లో లేకపోయినా సరే సాయంత్రానికి జరిగిపోయింది అంటే ఒక సఖ్యత మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏ అడ్డు లేకుండా అక్కడే అడ్డు లేకుండా సో ఈ పాయింట్లు బట్టి చూసినా సరే ఎక్కడో ఒక చిన్న ఆలోచన ఒక అనుమానం అయితే రాక మానదు గవర్నర్ని కలిసినంత మాత్రాన ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన ముందస్తు పెడతాడంటే దానికి మనం సమాధానం చెప్పలేం జస్ట్ ఒక ఊహాగాను ఒక విశ్లేషణ మాత్రమే సో ఈ మూడు పాయింట్లు బట్టి మనం చూసినట్లయితే ఎక్కడ ఏ గ్యాప్ లేకుండా ఏ అడ్డు లేకుండా అన్ని చోట్ల పచ్చ జెండా ఊపించుకుంటున్నారు కాబట్టి ధైర్యంగా సజ్జలా కామెంట్ అని చెప్పేసి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం అంత అంతకుముందు అసలు ఎప్పుడో వారానికో రెండు వారాలకో పుష్కరానికి కోసారన్నట్లుగా అప్పుడప్పుడు చిన్న చిన్న రికార్డెడ్ ప్రెస్ మీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రిలీజ్ చేస్తూ ఉండేవాడు ఈ మధ్యకాలంలో బటన్ నొక్కుడు కార్యక్రమం చాలా ఎక్కువ చేశారు ప్రతి సందర్భంలోనూ వారానికి లేదా నెలకోసారైనా సరే ఖచ్చితంగా రెండు మూడు సార్లైనా సరే నెలలో రెండు మూడు సార్లు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఏదో ప్రోగ్రామ్ ఆ పర్యటన అని ఈ పర్యటన అని ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువ చేశారు అంటే గతంతో పోల్చుకుంటే కొంత యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక గడప గడపకి మన ప్రభుత్వం చాలా వరకు ఫెయిల్ అయింది అనుకుంటున్న నేపథ్యంలో సేమ్ అదే స్ట్రాటజీతోటి జగనున్న సురక్ష వంటి పథకం తీసుకురావడం కానివ్వండి ఇంకా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేయడం కూడా మనం చూస్తున్నాం దీని వెనక వ్యూహం కూడా ఇదే అంటున్నారు ఎందుకంటే జగనున్న సురక్షలో ఏం చెప్పినా సరే వెంటనే పరిష్కారం అయిపోతుందని రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ అని ఇటు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ అని ఇలా కొంత యాక్టివ్గా చేస్తున్నారు ఎక్కడైతే లోటుపాట్లు ఎవరికైతే పెన్షన్ అందట్లేదు వాళ్ళకి ఇమీడియట్లుగా ఇచ్చేయటం రేషన్ కార్డు సమస్య మిగతా సమస్యలు కూడా కొంచెం తొందరగా పరిష్కరించేటటువంటి విధంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి విధానాన్ని బట్టి కూడా కొంచెం తొందరగా వెళ్ళటానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాకముందే అసలు పూర్తిగా చేతులు కాలిపోయాయి అనేటటువంటి పరిస్థితి రాకముందే కొంచెం ముందస్తుకు వెళ్ళడానికి ఇవన్నీ గ్రౌండ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి విధానంగా కూడా ఒక విశ్లేషణైతే అయితే వినిపిస్తున్నాయి ఇక ఎలాగో తాజాగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయినా సరే ఇంకా మరో మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చేందుకు కేంద్రం కూడా పచ్చ జెండా ఊపిందంటున్నారు అంటే ఎలాంటి అడ్డు లేకుండా ఈ పప్పు బెల్లాల కార్యక్రమాలు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి మిగతావి కానివ్వండి అలా సక్రమంగా సజావుగా సాగుతున్నప్పుడే టక్కున ఎలక్షన్కి వెళ్ళాలనేటటువంటి వ్యూహానికి ఈ వస్తున్నటువంటి అప్పులు తీసుకొస్తున్నటువంటి అప్పులు కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం కూడా మనం చూస్తున్నాము మనం ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకుంటే అవుననే భావన కలక్క మానదో అలా నేను నొక్కి చెప్పట్లేదు ఖచ్చితంగా వెళ్తాడంటలేదు ఇవన్నీ పాజిబిలిటీస్ ఉన్నాయంటున్నా సజ్జలు అక్కడ చేసినటువంటి కామెంట్ని బట్టి చూసినా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ అయినటువంటి విధానం చూసినా కానివ్వండి సజ్జల కామెంట్ని చూసినా కానివ్వండి ఇక్కడ పథకాల తీరు ప్రస్తుతం దొరుకుతున్నటువంటి అప్పులు ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తున్నా కానివ్వండి మనకి ఈ అంశాలు ధృవపరచక మానవు సో ప్రతిపక్షాలు యాక్టివ్గా లేనప్పుడే వాళ్ళు ఆదమరిచి ఉన్నప్పుడే కొంత ఆదమరిచి కొనుక్కు తీస్తున్నప్పుడే మనం కరెక్ట్ టైంకి దెబ్బ కొట్టాలి ఒక పక్క మిగతా కార్యక్రమాలు కూడా చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి అభ్యర్థులు ఎవరు ఎవరితో వెళితే బెటర్ ఎవరిని పక్క పార్టీలోంచి లాగాలి చేరికలేంటి మార్పులు చేర్పులు ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా వడపోతల కార్యక్రమం కూడా జరుగుతుందట సో ఆ బాధ్యత అలాగే ఐపాక్ టీం మీద ఉంది వాళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఐపాక్ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఆఖరికి మీటింగుల్లోనూ ఆఖరికి కూర్చోకూడని చోట కూడా అంటే మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానివ్వండి అక్కడ జరుగుతున్న సమావేశాల్లో కూడా వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారట అధికారుల యొక్క రివ్యూ మీటింగ్లో కూడా వచ్చి కూర్చుంటున్నారట సో ఈ అంశాలన్నీ బట్టి చూస్తుంటే ఒక పక్క ప్రభుత్వం తీరెలా ఉంది మనం ఏం మార్చుకోవాలి పక్క అభ్యర్థులు పడపోతేలాగో అది మరో పక్క జరుగుతూనే ఉంటుంది కొంత యాక్టివ్గా అయ్యారు యాక్టివ్ మోడ్లోకి వచ్చారు కాబట్టి ముందస్తు అనేటటువంటి అంశం మళ్ళీ తెర మీదకు రావడానికి ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి కారణమవుతున్నాయని చెప్పేసి చెప్పక తప్పనటువంటి పరిస్థితి అయినా సరే నేను ఫై ఫైనల్గా చెప్పేది ఏంటంటే ముందస్తు వస్తుందని నేనేం ఘంటాపదంగా చెప్పట్లేదు ఈ కామెంట్ ఇలా చేశాడట దీన్ని బట్టి ఈ పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న చర్యలు బట్టి చూసినా కానీ ఈ అవకాశం లేకపోలేదేమో గమనించండి అని చెప్పేసి ఒక చిన్న హెచ్చరిక లాంటి వీడియో ఒక చిన్న మేలు లాంటి వీడియో మాత్రమే ఇది సో నేను చెప్పినటువంటి అంశాల మీద భేదాభిప్రాయం ఉన్నా భిన్నాభిప్రాయం ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే